దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి తడ్డి టీవీ అలాగే క్రీస్తు స్వరము అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమును వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ నా ప్రత్యేకమైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. కారణం మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో దైవ సందేశాలు విని అనేక మంది ఫోన్ ద్వారా మమ్మల్ని సంప్రదిస్తున్నారు. అందరిని బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. అంతేకాదు మీ కొరకు తప్పకుండా ప్రార్థిస్తాము. మా నెంబరు మరి తప్పకుండా మా నెంబర్ కాల్ చేయండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఈరోజు మరి దేవుడి సందేశం వినడానికి సిద్ధంగా ఉన్నట్లయితే ప్రార్థనతో మనం ఈరోజు కార్యక్రమం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకొని దైవ సందేశంలోకి మనం వెళ్దాం. దయచేసి టీవీల ముందున్నటువంటి బిడ్డలందరూ కూడా సమయమైంది కాబట్టి త్వరగా మీరు కూర్చొని దేవుని వాక్యం వినాలని ప్రభు పేరు కోరుకుంటున్నాను. తలలు ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల మా రాజా, మంచి దేవుడా, మహోన్నతుడా, మహిమగల మా ప్రభువా, మీ కొరకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నా. గత కొన్ని వారాలుగా ప్రభువా కొనసాగుతున్న ఈ క్రీస్తు స్వరము అనేటువంటి ఈ మంచి ఆధ్యాత్మిక కార్యక్రమం బట్టి అనేక మంది పొందుతున్న మేలును బట్టి మీకు స్తోత్రం. కొందరు సాక్ష్యాలు తెలియజేస్తున్నారు, వాక్యము ఆదరించిందని, వాక్యము బలపరిచిందని, మంచి వాక్యము మేము విన్నాం, దేవుడు మాతో మాట్లాడాడు అని చాలామంది మాకు తెలియచేస్తున్నారు. అందును బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినము ఈ క్షణము ప్రభువ ఈ టీవీల ముందు కూర్చొని నీ బిడ్డలు వీక్షిస్తుండగా దయచేసి వారితో మీరు సూటిగా మాట్లాడండి. మీ మాటలతో వారిని బలపరచండి, నీ మాటలతో వాళ్ళని ధైర్యపరచండి. అయ్యా, నీ మాట బయలు వెడుల చేత వాక్యము బయటికి రావడం వలన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరుగుతాయని నీ లేఖనములో రాయబడింది. అలాగే ప్రభువ నీ వాక్యము మరి బోధిస్తుండగా వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఆశ్చర్యమైన కార్యములు జరిగించి ఆశ్చర్యకరమైన సందేశము ప్రభు వారికి వినిపించమని మహిమ ఘనత ప్రభావాలు మీకు సమర్పించుకుంటూ యేసు నామములు అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈనాటి దేవుని లేఖనాలు జ్ఞాపకం చేసుకుందాం. కొన్ని మాటలు మనం చదివి యోబు గ్రంథం 4:6 ఒకసారి మనం చదువుకుందాం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కదా? పిల్లలా, ఈ ప్రశ్న ఇక్కడ 4:6 రెండు ప్రశ్నలు సంధిస్తున్నాడు. మరి మన యోబు యొక్క స్నేహితుడు ఎలీఫజు ఈ ప్రశ్న అతను అడగడానికి గల కారణం, ఈ ప్రశ్న అతన్ని అడుగుటకు గల ప్రాముఖ్యమైన ఉద్దేశము ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీ అందరికీ తెలిసిన విషయమే, యోబు నీతిమంతుడు, యోబు యథార్థవంతుడు, యోబు ప్రార్థనాపరుడు, అతను దేవుని ఎందు నమ్మకం కలిగినటువంటి మంచి వ్యక్తి, అతను దేవుడే ఒక సాక్ష్యం ఇచ్చినటువంటి గొప్పవాడు యోబు. పిల్లరా, అంత గొప్పవాడు ఇలాంటి ప్రశ్నను ఎదుర్కోవాల్సినటువంటి స్థితి వస్తుందని ఒకవేళ అనుకుని ఉండడేమో. జీవిస్తున్నటువంటి ఆ దినాలలో అంత సవ్యంగా జరుగుతున్నప్పుడు, అన్నీ మనకు అనుకూలంగా ఉన్నప్పుడు, సమస్తం మనకు న్యాయబద్ధంగా జరుగుతున్నప్పుడు ఇంకేముందలే, అంతా బాగుంది అని అనుకుంటూ ఉంటాం. అలా సాఫీగా మన జీవితం నడుస్తున్నప్పుడు ఏదో ఒక తడబాటు, ఏదో ఒక సమస్య, ఏదో ఒక శోధన, ఏదో ఒక ఆటంకం కలుగుతుంది. అలా ఆటంకం కలిగిన ఆ సందర్భాల్లో వెంటనే భయభ్రాంతులైపోతాం. అలా భయభ్రాంతులైపోయినప్పుడు ఏమర్థం కాదు ఇంక మనకి, ఏం చేయాలి, ఎటు వెళ్ళాలి, ఏం చేస్తే ఎలా ఉంటుంది అని అర్థం కాని పరిస్థితుల్లో పడిపోతాం మనం. ఒకవేళ ఇలాంటి పరిస్థితి యోబు ఉన్నాడు చూడండి ఒకసారి. గొప్ప ఆస్తి ఉంది, దేవుని యందు భయభక్తులు ఉన్నాయి, ఇంతకు ముందే చెప్పాను మీకు, న్యాయము జరిగించేవాడు, నీతిగా ఉండేవాడు, తన వంటి భక్తి కలిగిన వాడు, భూమి మీద ఇంకెవరు ఉండరు అనేంత భక్తిగా జీవిస్తున్నటువంటి వాడు, ఆయన చేస్తున్నటువంటి చాలా గొప్ప పని మీకు ఒకటి జ్ఞాపకం చేస్తాను.
తాను ప్రతిరోజు తన కుమారులను పిలిచి ఏవైనా పాపము ఏదైనా పాపము వారి నుంచి దొర్లుతుందేమో పాపపు హేయమైన క్రియలు ఏమైనా జరిగిస్తారు ఏమో అనుకొని వారితో ఎప్పుడు బలులు అర్పించేవాడంట లేఖనంలో నేను చదివి మీకు వినిపిస్తాను అన్నమాట పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒకటో అధ్యాయము ఐదో వచనంలో రాయబడింది వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తన హృదయములో దేవుని దూషించుతురేమోనని అని వారిని పిలిపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరిని నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను యోబు నిత్యము అలాగూ చేయుచు తాను భక్తిగా ఉండడమే కాదు తన పిల్లలు కూడా భక్తిగా ఎదగడానికి భక్తిగా పెరగడానికి భక్తిలో జీవించడానికి భక్తిగా నడవడానికి ఏం చేయాలో అవన్నీ చేసేవాడు ఈ రోజుల్లో క్రైస్తవులుగా ఉన్న అనేక మంది కుటుంబాల్లో మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఇక్కడ అనేక కుటుంబాలలో తల్లిదండ్రులు భక్తిగా ఉంటే ప్రార్థనగా ఉంటే విశ్వాసంతో ఉంటే బిడ్డలు ఎట్లుండరు బిడ్డలో భక్తి ఉండదు 24 గంటల బిడ్డల ఫోను లేకపోతే ఆ బయట ఫ్రెండ్స్ ఆ స్నేహితులని ఉదయం పోతే రాత్రి ఎప్పుడో ఇంటికి వచ్చేటువంటి పద్ధతి ఎక్కడికి వెళ్తున్నావో చెప్పరు ఎక్కడికి వస్తున్నావు ఎన్ని గంటలకు వస్తారో చెప్పరు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళామో అని అడుగుతారు ఈనాటి క్రైస్తవుల పిల్లల పరిస్థితులు చెప్తున్నా మీకు ఒకవేళ ఏమ్మా నీ కొడుకు అలా ఉన్నాడు ఏమయ్యా నీ కూతురు అలా ఉందని తల్లిదండ్రులు ప్రశ్నిస్తే ప్రభు పట్టుకుంటాడు సార్ వారిని ప్రభు పిలుస్తాడు సార్ ఒకరోజు దెబ్బ తగులుతాడు సార్ ఒకరోజు అని చెప్పి ఆ మాట దాటేస్తాం మన బిడ్డలు మనం చెప్పినట్టు వినేటట్లుగా దేవుడి ఎందు భయభక్తులుగా ఉండేటట్లుగా మనమే ప్రయత్నం చేయాలి పిలుస్తాడు దేవుడు పట్టుకొని వస్తాడు దేవుడు మారుతారులే ఇంకా టైం ఉందిలే తెలిసి తెలియని వయసులే ఇది ఇలా అనుకుంటూ పోతారు ఒకరోజు మనల్ని ముంచి పెడతారు క్రీస్తునందు ప్రియులారా గమనించండి యోబు అనే భక్తుడు తనకి ఎంత భక్తి ఉందో ఆ భక్తి ఆ విశ్వాసాన్ని బట్టి తన బిడ్డలు కూడా మార్చుకోవడానికి తన బిడ్డలు కూడా అపవిత్రులుగా వండుకున్న పవిత్రులుగా చేసుకోవడానికి వారి కొరకు ఎప్పటికప్పుడు దహన బలి అర్పిస్తూ వచ్చేవాడు మన బిడ్డలు మనము మన కుటుంబం బాగా కట్టబడాలంటే మనమే ఆ కుటుంబం కోసం కష్టపడాల్సింది మనమే ఆ మన కుటుంబం కొరకు మనమే కష్టపడి అడుగు ముందుకు వేయాల్సిన బాధ్యత మందే ఆమేన్ చాలాసార్లు నిర్లక్ష్యం చేసేస్తాం మనం వస్తాడులేండి ఒకసారి నేను ఓ ప్రదేశంలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను అక్కడ వాక్యం చెప్పడానికి వెళ్ళి అక్కడ నిలుచున్నాను అందరూ విశ్వాసులు అందరూ వస్తున్నారు నాకు తెలిసిన ఒక సహోదరి ఆ ప్రార్థన కూటానికి వచ్చింది నేను అక్కడ నిలబడుకుని ఉండగా బైక్ కుమారుడుగా వల్ల పెద్ద బైక్ ఆ బైక్లో ఆమెను దించేసి వాడు వెళ్ళిపోయాడు మమ్మీ నాకు కాల్ చేయి మమ్మీ నేను టైంకి వచ్చేస్తాను మమ్మీ అని చెప్పాడు ఆమె లోపలికి వస్తూ ప్రైజ్ లాడ్ బ్రదర్ అనింది అమ్మ వందనాలమ్మా ఎవరమ్మా బండిలో అని అడిగాను మా బాబు సార్ అనింది అబ్బాయి ఎంత సంతోషం చెప్తుందో మా బాబు సార్ అంటా ఉంది ఏమో ప్రార్థన వాడు రాడు సార్ వాడు ఎన్నిసార్లు పిలిచి ఉంటాను వాడు రాడు సార్ వాడు వాడంతే మరలా వెంటనే నన్ను తీసుకోపోవడానికి వచ్చేస్తాడు సార్ మా ఏమనుకోవద్దు ఒక మాట అమ్మా ఎప్పుడైనా రారా ప్రార్థన కూర్చోరా అన్నావా అంటే వాడు వస్తాడులే సార్ దేవుడు పిలుస్తాడులే సార్ వాడిని నాకు నవ్వు వచ్చింది అక్కడ మనం పిలవం మనం చెప్పం మనం నడిపించం మరలా మనం మన బిడ్డలు బాగుండాలి మనం అలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఆశీర్వదించబడాలని అనుకుంటాం ఆమెన్ నేను చెప్పాను నువ్వు చెప్పమ్మా మందిరానికి రావాలని మందిరంలో కూర్చోవాలని పాట పాడాలని ప్రార్థన చేయాలని సంఘములో పరిచర్య చేయాలని నువ్వు నేర్పించు ముందు నువ్వు నేర్పించకుండా నువ్వు చెప్పకుండా ఎలా వస్తాడు వస్తాడులే సార్ అనుకుంటే ఎట్లా పిల్లరా యోబు మీరు గమనించండి తమ బిడ్డల విషయంలో స్పష్టంగా రాయబడిన మాట మరొకసారి చదువుతాం చూడండి వారి వారి విందు దినములు ముగి పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములో దేవుని దూషిస్తారేమో అని వారిని పిలిపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్కరిని నిమిత్తమే దహన బరులు అర్పించవచ్చును నిత్యము యోబు ఇలాగే చేయించుండెను
ఎప్పుడు ఎలాగా చేయొచ్చు అయితే మనం ఏం చేయాలి దహన బలి అర్పించాల్సినలా ఉదయ కాలమున ఆ రాత్రి వేళలో ఓ ఎక్కువ శామలో ఆ ఏ సమయమైనా ఏ ప్రార్థన కాలమైనా మన బిడ్డల గురించి ప్రార్థన బలి అర్పించాలి మన బిడ్డల కొరకు ప్రార్థించాలి వారు అపవిత్రతలోకి పోకుండా లోకాన్ని అనుసరించకుండా లోకము ఆకర్షించనీయకుండా తండ్రి అయిన దేవుడే ఆకర్షించినట్లుగా వారి కొరకు మనం ప్రార్థన చేయాలి మనమే పెట్టుకోవాలి ఎంత భక్తితో చూడండి అంత భక్తిగా ఉన్నటువంటి యోబు కుటుంబములోకి సాతానుడు ప్రవేశించాడు దేవుని యొక్క పర్మిషన్ దేవుని యొక్క అనుమతితోనే సాతానుడు ప్రవేశించి మీకు తెలుసు విషయాలు భయంకరమైన పరిస్థితులు యోబు జీవితంలోకి వచ్చేసాయి ఆహారము తింటుండగానే భోంచేస్తుండగానే ఎవరో చెప్పారు ఇదిగో పొలములో ఉన్నవన్నీ అక్కడ ఉన్న సంపద లేకపోతే జీవ సంపద ఆ లేకపోతే ఏనుగులు గార్దులు ఇలా జీవ సంపద అంతా కూడా నాశనం అయిపోయింది నేను తప్పించుకొని వచ్చానని ఒకడు వచ్చి చెప్పాడు ఆ వార్తని అలా లేచి బయటకు వచ్చి కూర్చొని బాధపడుతుండగానే మరొకరు లోపల నుంచి బయటికి వెళ్ళి అయ్యా నీ బిడ్డలు భోంచేస్తుండగా ఇదిగో బిల్డింగ్ కూలిపోయింది అయ్యా వాళ్ళు చనిపోయారు మరొక భారభారితమైనటువంటి వార్త అయ్యో ఎంతో వేదనకరమైన పరిస్థితి ఎలా బ్రతికాం ఎలా జీవించాం ఎలా ఉన్నాం ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వార్తలు ఒకదారి వెంబడి ఒకటి ఒకదారి వెంబడి భయంకరమైన శోధన భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు తాను దేవునికి మహిమ కలుగునుగాక హల్లెలూయా ప్రియ సోదరి సోదరుల వాక్యమును జాగ్రత్తగా ఆలకించండి ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటుండగా ఇలాంటి పరిస్థితులు ఆయన ఎదుర్కొంటున్నాడు చివరికి సమస్తము కోల్పోయాడు భార్య కూడా వచ్చి మాట్లాడుతుంది ఏం భక్తి అయ్యా నీ భక్తి ఏ విశ్వాసమయ్యా నీ విశ్వాసము ఏం భక్తులయ్యా మీ భక్తి అయ్యా ఏంటి పరిస్థితి అయ్యా నీతిమంతుడు న్యాయవంతుడు అలా ఇలా భక్తి పరుడని ఇన్ని చెప్పుకున్నావే ఏంటి ఈరోజు నీ పరిస్థితి అని ఆమె మాట్లాడడం మొదలుపెట్టింది ఇన్ని పరిస్థితులు కూడా ఆమెతో మన మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడద్దు బాగున్నప్పుడేమో హ్యాపీ బాగలేకపోతే ఇట్లా బాధపడతామా మనం అనుకోకూడదు మనం ఎట్లా తన నోటిలో నుంచి కూడా ఏమాత్రము తప్పిదము మాట్లాడినటువంటి భక్తిపరుడు దేవుని నమ్ముకున్నాం ప్రభువులోకి వచ్చేసాం ప్రభువులో ముందుకెళ్తున్నాం ఏదో ప్రభు దేవుడి కృపను బట్టి చాలా చక్కగా మక్కడి మార్గాలు వెళ్తున్నాం కొన్ని దినాల తర్వాత ఓ శోధన ఓ ఇబ్బంది ఓ ఆటంకం రాగానే ఏంటి పరిస్థితి పాస్టర్ గారు ఏంటి పరిస్థితులు అయ్యారు అని బాధపడిపోతున్నారు ఈ రోజుల్లో ఎదుర్కోలేకపోతున్నారు ఓర్పు లేకుండా పోతుంది ఈ రోజుల్లో సహించలేనటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో అయితే యోబు గురించి ఒక మాట మనం చదవాలి ఇక్కడ ఏమాత్రం కూడా నోటి నుంచి తప్పిదం కూడా మనం మాట్లాడలేదు ప్రభు నాకు ఎందుకు ఇలా చేశాడు నా పరిస్థితులు ఎందుకైందని దేవుణ్ణి ప్రశ్నించిన వాడు కాదు అంత భక్తి కలిగిన వాడు అయితే స్నేహితుడు వచ్చి మాట్లాడుతున్నాడండి స్నేహితుడు వచ్చి మాట్లాడుతున్నాడు నువ్వు అనేకులకు బుద్ధి నేర్పినవాడు కదా బలహీనమైన చేతులు నిన్ను బలపరిచిన వాడును కదా నువ్వు ఆ నాలుగో అధ్యాయం పైన ఉన్నటువంటి మాటలు ఇవన్నీ మాటలు నీ మాటలు తొట్టినప్పుడు ఆదుకొని ఉండను కదా కృంగిపోయిన మోకాళ్ళు గలవారిని నువ్వు బలపరిచితివి కదా ఇన్ని చేసావే ఇంత జరిగిందే ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితిని బట్టి ఇప్పుడు వచ్చిన స్థితిగతిని బట్టి నువ్వెందుకు ఇలా ఉన్నావు నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అని ప్రశ్నించాడు క్రైస్తవ జనాంగమా క్రీస్తు బిడలారా ఈరోజు నేను ఈ యొక్క క్రీస్తు స్వరం అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఓ ఈ స్వరం ద్వారా మీతో మాట్లాడుతున్నాను ఒకవేళ నీ భక్తి నీకు ధైర్యము పుట్టిస్తుందా పుట్టిస్తుందా ఆలోచించండి ఒకసారి నీకు కలుగుతున్న పరిస్థితులను బట్టి నీకు కలుగుతున్న ఆటంకాలను బట్టి నువ్వు ముందుకెళ్తున్నప్పుడు నీకు వస్తున్న అడ్డంకులను బట్టి నువ్వు ఎదగలేకపోతూ అట్టడుగు పడిపోతున్న పరిస్థితులను బట్టి ఒకవేళ కృంగిపోతున్నావేమో ఒకవేళ నలిగిపోతున్నావేమో ఒకవేళ నా బ్రతుకు ఇంతే అని దిగజారిపోతున్నావేమో వాక్యము చెప్తుంది నీ భక్తి నీకు ధైర్యము పుట్టించును ఆమేన్ పుట్టించదా నిజంగా నువ్వు భక్తిగా ఉంటే భక్తిగా నీ భక్తి నీ ఎందు నీ భక్తిగా నువ్వు ధైర్యంగా ఉండగలిగితే నీ భక్తిని బట్టి నువ్వు ధైర్యంగా ఉండరావు
ధైర్యంగా జీవిస్తావు నువ్వు. మనకున్న విశ్వాసమే మనల్ని కాపాడుతుంది, మనకున్న భక్తి మనల్ని నిలబెడుతుంది. ఆమేన్. నువ్వు ఎలాంటి మార్గంలో వెళ్ళినప్పటికీ, ఈరోజు నీ బిడల పరిస్థితి ఎలాగున్నప్పటికీ, ఒకవేళ నీ కుటుంబ స్థితిగతులు నీ పరిస్థితులు ఎలాగున్నా కూడా ఒక్కసారి ఆలోచించండి, నీ భక్తి నీ భక్తి నీ భక్తి ధైర్యము నిన్ను కలుగు చేస్తుంది. ఆమేన్. ప్రపంచానికే జ్ఞానం నేర్పిన దేశం అది, అత్యాధునికమైనటువంటి జ్ఞానము కలిగి ముందుకెళుతున్నటువంటి అభివృద్ధి చెందుతున్న దేశం ఆ రోజుల్లో అది. ఆ దేశానికి రాజు, ఆ దేశానికి రాజుగా ఉన్నటువంటి అదే బబులోను దేశపు రాజు. ఆ రాజుకు ఒక కళ వచ్చింది. ఆ కళలో కనపడినట్లుగా జరిగినట్లుగా ఆయన ఒక ఆలోచన వచ్చింది, ఓ ప్రతిమ చేసి ఆ ప్రతిమను ఆరాధించాలని, ప్రజలందరూ కూడా ఆ ప్రతిమ దగ్గరే ప్రార్థించాలి వేడుకోవాలి అని ఒక శాసనం విడిచిపెట్టాడు ఆయన. ఆయన శాసనము బలమైన శాసనం, ఆయన మాట బలమైన మాట. ఆయన ఒకసారి ఆయా శాస్త్రమును ముద్రించాడంటే దాన్ని ఎవరి వల్ల కాదు మార్చడం. అలాంటి గొప్ప రాజు. ఆ రాజ్యంలో దైవలేఖనంలో రాయబడింది, ఆ రాజ్యంలో ఒక పెద్ద విగ్రహాన్ని బొమ్మను నిలబెట్టేశాడు. ఆ బొమ్మకు ప్రార్థించాలని ఆరాధించాలని అనేకులు అక్కడికి వెళ్ళి చేయాలి. రూల్స్ ఒక శాసనం వచ్చింది. పిల్లలు మీరు గమనించాలి, అట్టి శాసనము వచ్చిన ఆ రోజుల్లో అక్కడున్న ఒక కొందరు భక్తులు, ఒక ముగ్గురు భక్తులు, షడ్రకు మేషకు అభిజ్ఞకు అనేటువంటి ముగ్గురు భక్తుల గురించి మీతో మాట్లాడుతున్నాను. ఆ ముగ్గురు భక్తులు, వారు ఆ బొమ్మకు మొక్కలేదు, ఆ బొమ్మకు వాళ్ళు ఆరాధించలేదు, కీర్తించలేదు, పాడలేదు, రాజు చెప్పిన ఆజ్ఞ ఏది చేయలేదు వాళ్ళు. ఇట్టి పరిస్థితిని గమనించినటువంటి అక్కడున్న వాళ్ళంతా కూడా కుట్ర పన్నారు అతను వాళ్ళ మీద. లేఖనంలో రాయబడింది, ఆ శాసనాన్ని ఆ ప్రతిమకు నమస్కరించకుండా, ఆ ప్రతిమకు ఆ బంగారు ప్రతిమకు నమస్కరించకుండా, నిలబెట్టిన ఆ ప్రతిమకు నమస్కరించకుండా, ఆజ్ఞ వచ్చిన ఆజ్ఞ తిస్కరించి ఉన్నటువంటి వారి పట్ల అక్కడున్న పెద్దలందరూ కుట్ర పన్నారు. ఎవరో రాజు చెప్పిన ఆజ్ఞ పాటించడం లేదని ఈ విషయాన్ని తీసుకుని వెళ్ళి స్పష్టంగా ఆయనకు చెప్పేశారు. రాజా, రాజ్యంలో నీ మాట నెరవేర్చబడాలి, రాజ్యంలో నీ మాట ముందుకు వెళ్ళాలి. అయితే మన దేశంలో ఉన్నటువంటి బానిసలుగా వచ్చినటువంటి ఒక ముగ్గురు యవనస్తులు మాత్రం, అలా చేయడం లేదు. వారిని నిలాక్కొని తీసుకొని వచ్చారు ముందుకి. పిల్లరా మీరు గమనించాలి, ఇక్కడ తీసుకొని వచ్చి నిలబెట్టినప్పుడు వారితో రాజు మాట్లాడుతున్నాడు. వారితో మాట్లాడుతూ మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదని ఒక వాక్యం చదివి వినిపిస్తా. నాలుగో దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనాన్ని మీ ముందుంచాలని నేను కోరుకుంటున్నాను. బాకాను, పిల్లను, గ్రోవిని, పెద్ద వీణను, సింఫోనియను, విపంచకును, సకల విధమైన వాయిద్యములను మీరు విను సమయంలో సాకిలు పడి నేను చేయించిన ప్రతి నమస్కరించు సిద్ధముగా ఉండిన ఎడలా సరే మీ నమస్కరింపని మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండములు మీరు వేయబడుదురు. నా చేతులను మిమ్మల్ని విడిపింపగల దేవుడెక్కడ ఉన్నాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, రాజు చెప్తున్న మాట, నేను చెప్పిన ఆజ్ఞ, నేను ఇచ్చిన శాసనము అది మీరడానికి లేదు. అక్కడ వాయిద్యాలు వాయించినప్పుడు, అక్కడ వీణ వాయించినప్పుడు, సింఫోని మోగినప్పుడు మీరంతా కూడా ఆ ప్రతిమకు నమస్కారం చేయాలి. కేవలం నమస్కారమే చేయాలి, మ్రొక్కుకోవాలి, అలా చేయకపోతే, నిశ్చయముగా మిమ్మల్ని అగ్నిగండములో వేస్తాను, నా నుంచి మిమ్మల్ని తప్పించడానికి ఎవరు లేరు అనే విషయాన్ని ఖచ్చితంగా చెప్పేశారు. ఎదురుగా రాజు ఉన్నాడు, ప్రజలున్నారు, రాజుకు కోపం ఎక్కువ, రాజు ఒకసారి మాట చెప్పాడనే నిశ్చయముగా జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి షడ్రకు మేషక్ అభిజ్ఞగులు చెప్పిన మాట 16వ వచనం ఉంది. షడ్రకు మేషకు అభిజ్ఞగు రాజుతో ఇలాగూ చెప్పిరి, నెగపెత్తనెజరు, ఇందును గూర్చి మీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనన్న చింత మాకు లేదు. మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండం నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. రాజా, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నేను అంటాను, ఎదురుగా రాజు నిలబడి మాట్లాడుతుంటే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటామంటే, ఒకవేళ వాళ్ళు ఆ మాట మనం అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు, మేము చెప్పేది ఒక్క రాజుకి. ఆమేన్.
మేము మాట్లాడితే మేము మాట్లాడితే మేము సమాధానం చెప్పాల్సింది, మేము మేము విషయం చెప్పదలుచుకుంది. ఒక రాజుకే ఆయన నజరేయుడైన యేసు, ఆయన యెహోవా దేవుడు, ఆయనకి మాత్రమే చెప్పుకుంటాం. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మరొక విషయం గుర్తుపెట్టుకోండి, మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న ఈ వేడిమి గల ఈ అగ్నిగుండంలోంచి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఈరోజు సమర్థుడు గురించి మీకు చెప్తున్నారు. ఈరోజు పిల్లలకి బాగా గమనించండి మీరు. ఓ, అక్కడున్న ముగ్గురు యవనస్తులు భక్తి కలిగిన వారు, ముగ్గురు యవనస్తులు ప్రార్థన కలిగిన వారు, ముగ్గురు యవనస్తులు వారి భక్తిని బట్టి ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారు చూడండి. ఎదురుగా మరణం ఉంది, ఎదురుగా శాసనం ఉంది, ఎదురుగా అగ్ని గంధకాలు ఉన్నాయి, ఎదురుగా మరణం ఎదురు చూస్తుంది. రాజు మాట వినకపోతే, రాజు మాట ఆలకించకపోతే నిశ్చయముగా మరణమే. అయితే అంత పరిస్థితుల్లో, అలాంటి స్థితిగతుల్లో కూడా వాళ్ళు చెప్తున్న మాట శ్రేష్టమైన మాట ఏంటో తెలుసా పిల్లరా? మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడే. నీవు అగ్ని గంధకములో నుంచి వేయలేవు అని చెప్పడం లేదు. ఒకవేళ అగ్నిగంధకములో నువ్వు వేస్తే, పిల్లలు గమనించాలి మీరు, అగ్నిగంధములోకి వెళ్లకుండా ఆపమని అడగలేదు. ఇక్కడ అగ్నిగంధకములో నుంచి కూడా మమ్మల్ని కాపాడడానికి రక్షించగలడానికి సమర్థుడే. ఆమేన్. శ్రమల ఒకవేళ ఆ శ్రమ ఎదురుగా ఉంటే ఆ శ్రమల్లోకి వెళ్ళిన తర్వాత బయటకు తీసుకురాగలడు ఆయన. శ్రమంలోకి పోకుండా కాదు, లేకపోతే ఆటంకం కలక ముందే కాదు, ఒకవేళ కలిగినా ఒకవేళ వచ్చినా ఆ పరిస్థితి మాకు వస్తున్నా ఆ పరిస్థితిలోకి వెళుతున్నా అలాంటి స్థితిలో వెళ్ళినప్పటికీ కూడా వాటి నుంచి బయటకు తీసుకురాకూడదు. ఆమేన్. ప్రియ సోదరి సోదరుడా, ఈ మాటలు వింటున్న నీతో ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఏ పరిస్థితుల్లో ఏ స్థితిగతులు ఎలాంటి ఆటంకాల్లో ఎలాంటి గుంటలు ఎలాంటి లోతైనటువంటి పరిస్థితులు ఎలాంటి దాంట్లో ఉన్నా అక్కడి నుంచి బయటికి తీసుకురాగలడు నా దేవుడు సమర్థుడు. ఆమేన్. వాళ్ళు మరొక మాట అన్నారు చూడండి, మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును, ఒకవేళ రక్షించకపోయినను. నీవన్నావు కదా ఎవరూ నా నుండి తప్పించలేరని, నువ్వు అన్నట్లుగానే మా దేవుడు రక్షించగలడు, కానీ ఒకవేళ రక్షించకపోయినా సరే నీ మాటకు మేము లోబడం. రండి ఒకసారి వాళ్ళ ముగ్గురితో మాట్లాడదాం. బ్రదర్స్, ఏంటి మీ ధైర్యం? మా భక్తి. అమేన్. మా భక్తి అండి. మేము చిన్నతనం నుంచి ప్రభువులో ఎదిగిన విధానం అండి, ప్రభువుకు ప్రార్థించిన విధానం, వాక్యం విన్న విధానం. పిల్లరా, క్రైస్తవ లోకాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాను. మనం ఎలా ఎదుగుతున్నాం, మనం ఎలా ఉంటున్నాం, మన భక్తి మనకు ధైర్యము పుట్టిస్తుందా? ఆలోచించండి ఈరోజు ఒకసారి. మన భక్తి మనకు ధైర్యము పుట్టించగలుగుతుందా? షడ్డకు మేషకు అభిజ్ఞాకుల గురించి నా మాటలు ముగిస్తారు, త్వర సమయం పోతుంది, జాగ్రత్తగా గమనించండి. అలా చెప్పినప్పుడు రాజుకు కోపం వచ్చింది, ఆ శోధన ఆ అగ్నిగుండం ఏడంతలైపోయింది, శ్రమ పెరిగిపోయింది. ఎస్, అవును, మనం లోబడినప్పుడు, దేవుడు ముందుకెళ్ళినప్పుడు, భక్తిగా ఉన్నప్పుడు, ఎదురుగా ఉన్న పరిస్థితులు ఎంత భయంకరమైనా సరే, అవి మన ముందే భయంకర పరిస్థితులు అయినా సరే ఆలోచించండి, ధైర్యంగా ఆలోచించండి. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ అలాంటి పరిస్థితుల్లో షడ్డకు మేషకు అభిజ్ఞకులను విసిరి లోపలకు పారేశారు. అయితే లోపల వారి ముగ్గురితో కూడా నాలుగో వాడు ఉన్నాడు. ఆమేన్. ఆ పరిస్థితుల్లో నుంచే దేవుడు తోడుగా ఉండి బయటికి తీసుకొస్తున్నాడు. పిల్లలా, జాగ్రత్తగా ఆలకించాలి ఈ మాటలు మీరు. ప్రేమ దేవుని బిడ్డలు, జాగ్రత్తగా గమనించాలి ఈ మాటలు మీరు. ప్రభు లోపల నుంచి, లోపలే వారి చుట్టూ ఉన్నట్లుగా ఎవడు ఎవడు విశ్రయించాడో, ఎవడు కోపడ్డాడో, ఎవడు బాధించాడో, ఎవడు రోషముగా మాట్లాడాడో అతనిగా కనపడుతున్న నాలుగో వాడు మా రూపం. ఆశ్చర్యపడి గంభీరంగా భయపడి లేచి నాలుగో వాడు ఎవరని చూశాడు. వాక్యంలో రాయబడి మీరు చదువుకోండి. ఎంత ఆశ్చర్యం మీరు గమనించండి, ఎంత అద్భుతమో మీరు చూడండి. నాలుగో వాడు పిల్లరా మీరు గమనించాలి, పిల్లరా మీరు గమనించాలి. దేవుని బిడలు భక్తితో ధైర్యముగా ఆ యొక్క శ్రమను ఎదుర్కొన్నప్పుడు, ఆ శ్రమలోకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రభు దూత వారితో తిరుగుతుంటే ఎవరైతే లోపల విశ్రయించారో, ఎవరైతే ఆటంకం కలిగించారో, ఎవరైతే బాధ పెట్టారో వారికి కనపడుతున్నాడు ఆయన. ఆమేన్. ఈరోజు నువ్వు భక్తిగా ధైర్యంగా ఉండు, నిన్ను ఆటంకపరిచే అన్ని విషయాలు దేవుడు బయట తీసుకొస్తాడు. ఆమేన్. సహోదరి సహోదరుడా, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించాలి. నీకు ధైర్యము లేదంటే నీ భక్తి సమగిలిపోయినట్లే. నీకు ధైర్యము లేదంటే నువ్వు భక్తిగా లేవని అర్థం. వేషధారులుగా మనం ఉండకూడదు. ఏదో భక్తి ఉండి ఉన్నట్లుగా ఉండకూడదు. లోకంలో ఉన్న అలవాట్లు పరిచయం ఆ ఆలోచన వాడికి అలవాటు పడిపోయి భక్తిని విడిచిపెట్టకూడదు.
వారు దేశము వారిది కాదు, వారు ఆ ప్రాంతం వారిది కాదు, ఏదో దేశంలోకి బానిసలుగా వెళ్ళినా బానిసలుగా బ్రతుకుతున్నా అయినా వారి భక్తిని మాత్రం విడిచిపెట్టలేదు. ఈరోజు ఒకవేళ బానిసగా ఉన్నా భక్తిని విడిచిపెట్టలేదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశ్చర్యం, వారి తల వెంట్రుకల్లో ఒక వెంట్రుకైనను ఆ వేడికి కాలిపోలేదు. మీకు తెలుసా, విసిరి ఒకటి రెండు మూడని విసిరేసిన వాడు మాత్రం కాలిపోయాడు, విసిరి వేయబడిన వారు మాత్రం ఆ అగ్నిలో తిరుగుతున్నట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. షడ్రకు మేషక అభిజ్ఞకుల అయ్యగారులరా, ఏంటి మీ ధైర్యం అంటే మా భక్తి. ఈరోజు నీ భక్తినికి ధైర్యం కలుగు చేయాలి సహోదరి. ఇదిగో నీ కొరకు మేము ప్రార్థన చేస్తాం, మా ప్రార్థన మీకు తోడుగా ఉంటుంది, మా ప్రార్థన ఎప్పుడు మిమ్మల్ని నడిపిస్తుంది. మీ భక్తిగా ఉండండి. మీరు ఎలాంటి పరిస్థితులున్నా ఎలాంటి స్థితిగతులున్నా మాకు కాల్ చేయండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. మేము మీ కొరకు పరిచర్య చేయడానికి దేవుడు మమ్మల్ని పిలుచుకున్నాడు. ప్రభు పిలిచింది మమ్మల్ని మీ కొరకే ప్రార్థన చేయడానికే. మీరు కాల్ చేయండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు తప్పకుండా అద్భుతం చేస్తాడు మీ కొరకు. ఆశ్చర్యమైన కార్యాలు మీరు వింటారు, చూస్తారు. మీరు మీ భక్తి మీకు ధైర్యము కలుగు చేయాలి, మీ భక్తి మీకు ధైర్యమును పుట్టించగలగాలి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యోబును తన స్నేహితుడు అడిగాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని. ఇలా దేవుని వాక్యములు నిన్ను అడుగుతుంది, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా. షడ్రకు మేషక అభిజ్ఞకులకు ధైర్యము కలిగిన వ్యక్తులు వాళ్ళు. షడ్రకు మేషక అభిజ్ఞకులు ఆ భక్తి వారికి ధైర్యమును కలుగు చేసింది, కాబట్టి ధైర్యంగా అగ్నిగొందుకులను బయటకు వచ్చారు. ఈరోజు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నా మాటలు ఇక్కడ ముగిస్తున్నాను. నీ భక్తే నిన్ను బయటపడేస్తుంది, నీ భక్తే నీకు ధైర్యం ఇస్తుంది. నీ భక్తిని విశ్వాసంతో, విశ్వాసంతో భక్తిని రెట్టింపు చేసుకుంటూ ముందుకెళ్ళాలి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలు అందరూ ఏకీవించండి. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి, ఏ ఒక్కరు కూడా కళ్ళు తెరిచి ఉండద్దు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అలాగే కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, చాలాసార్లు అదర్రి పడిపోయావయ్యా. ఎన్నో పరిస్థితుల్లో, ఎన్నో ఆటంకాల్లో, ఎన్నో ఇబ్బందుల్లో, అనారోగ్యాల్లో, ఆర్థిక పరిస్థితుల్లో భయపడిపోతున్నాం. కారణం భక్తి సన్నగిలిపోయింది నాయన, సన్నగిలిపోయిన భక్తి కలిగి ఉన్నావు. అయితే ఈరోజు వాక్యం వింటున్నామయ్యా, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? షడ్రకు మేషక అభిజ్ఞకులకు ధైర్యము పుట్టించినట్లుగా తండ్రి మాకు ధైర్యము కలుగు చేయమని అడుగుతున్నా. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. దైవ సందేశం ఆలకించిన మా ప్రియ బిడ్డలందరూ మీరు దీవించండి. ఫోన్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్న బిడ్డలు మీరు దీవించండి. ఈ యొక్క కార్యక్రమం వీక్షిస్తున్న బిడ్డలందరినీ పేరు మీరు దీవించండి అయ్యా. ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి భక్తిని బట్టి ధైర్యంగా ముందుకు అడుగు వేసే భాగ్యములకు దయచేయమని, మహిమ ఘనత ప్రభావం పొందమని యేసు నామను అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము సాన్నిధ్యము అదా కాలం మీ అందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. పిల్లరా, ప్రభు యేసు నామములో మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చాలా వందనాలు ఈ కార్యక్రమం వీక్షిస్తున్నందుకు. చాలా ఖర్చుతో కూడినటువంటి ఈ కార్యక్రమం కొరకు మీరు కేవలం ప్రార్థించండి, దేవుడు సహాయం చేస్తాడు మాకు. మా పరిచర్ కొరకు, మా కొరకు ప్రార్థించండి. నార్త్ మోపూరు ప్రగతి నగర్లో మాకు ఒక సంఘం ఉంది, అలాగే నెల్లూరు వేదాయపాలెంలో మరొక పరిచర్ ఉంది. త్వరలో మరికొన్ని బ్రాంచెస్ కూడా ప్రారంభించబోతున్నాం. ప్రార్థించండి. దేవుని చిత్తమైతే అనేకమైన పరిచయలు మేము ముందుకు వెళ్ళదలుచుకుంటున్నాం. మరి ఈ స్క్రీన్ మీద ముందు మీకు కనపడుతున్న నెంబర్ కాల్ చేయొచ్చు, ప్రార్థన తెలియజేయచ్చు. తప్పకుండా ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.